ప్రకాశం జిల్లా దర్శి మార్కెట్ యార్డ్ సంబంధించి నూతనంగా ఎన్నిక కాబడిన చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లను మద్దిశెట్టి వేణుగోపాల్ అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ పోతూ పదవులు ఇవ్వడం జరిగిందని, కొత్తగా ఎన్నుకోబడిన కార్యవర్గం రైతులకు మరింత చేరువై మంచి పనులు చేయాలని, రైతుల సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు సాగాలని కోరారు. అంతేకాకుండా నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని, శిశుపాలులాగా వంద తప్పులు చేసిన చూస్తూ భరించమని, వాళ్ళ 101 తప్పు చేశారని, అలాంటి వారిని చూస్తూ ఊరుకోమని తెలిపారు. నియోజకవర్గంలోని 90% అన్ని సామాజిక వర్గాలు తమ వైపే ఉన్నాయని, జగనన్న ఆశీస్సులు ఉన్నంతకాలం నన్నెవ్వరూ ఏం చేయలేరని, నాకు తెలియకుండా నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు సభలు ఏర్పాటు చేస్తున్నారని, కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని తెలిపారు. నియోజకవర్గంలో అనేక పదవులు రెడ్లకే కేటాయించామని, నా సొంత సామాజిక వర్గానికి పదవులు కట్టబెట్టలేదని, నేను ఎవరి ఎమ్మెల్యే పదవి లాక్కోలేదని, పార్టీ ఆదేశాల మేరకు జగనన్న ఆదేశాల మేరకు ఇక్కడి నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందానని, జగనన్న ఆదేశిస్తే మరలా మీ ఎమ్మెల్యేగా ఉంటానని, లేకపోతే మీ మద్దిశెట్టి వేణుగోపాల్గా మీ మధ్యనే ఉంటానని తెలిపారు. దర్శిలో ఇల్లు కట్టుకోవడానికి కూడా రాజకీయం చేస్తున్నారని తెలిపారు. ఏది ఏమైనా 2024లో వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసమే పోరాడతానని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విశేష స్పందన లభిస్తుందని, మరలా మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తెలిపారు. శివకారం చేసినటువంటి దర్శి అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా పేరు పేరున ఒకసారి చదివి వాళ్ళకి అభినందనలు తెలియజేసుకున్నాను. వైవి సుబ్బయ్య చైర్మన్గా, కేసనపల్లి నాగేశ్వరరావు వైస్ చైర్మన్గా, కాకర్ల కాసయ్య, బొరుగోర్ల మహాలక్ష్మి, అంబటి వెంకమ్మ, అనుగొండ అలివేలమ్మ, పడితపు కుమారి, దేవిరెడ్డి లక్ష్మమ్మ, దేవరకొండ శీను, మానకొండ తిరుపతమ్మ, షేక్ కాసిం సాహెబ్, అల్లూరి లలితమ్మ, అన్నపురెడ్డి భిక్షాలరెడ్డి, చెరుకూరు జగన్మోహన్ రావు, పొరపాటి శరత్ బాబు, వీళ్ళందరికీ కూడా ముందుగా నా అభినందనలు. వీళ్ళందరూ కూడా మరి రానున్న కాలంలో ఈ మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు మేలు చేస్తారని చెప్పి, వాళ్ళ పదవులకి మంచి పేరు తెస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఇది 3వ మనం గెలిచిన తర్వాత, మన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏఎంసీ కమిటీకి ఇది 3వ గ్రూపులా మేము చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ ప్రతి అందరికి కూడా మనం ఇద్దాం అని చెప్పి కూడా ఇవాళ మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. కాకపోతే వాతావరణం అనుకూలించాలని కూడా ఒక మూలంగా మనం ఈ కార్యక్రమాన్ని ఇంకొంచెం అందరితో మాట్లాడించి చేరకపోతున్నది. మీరందరూ కూడా ఏమనుకోవద్దు. ఏదైనా సరే ఒకటే చెప్పదలుచుకున్నాను, మనం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కొన్ని పరిణామాలు. ప్రతిరోజు అవమానితులు జరుగుతా ఉంది మీ ఎమ్మెల్యేని. ప్రతిరోజు నేను ఎంత కష్టపడి పనిచేస్తున్నాను మీ అందరికీ తెలుసు. ఎంత మా మీ అందరికీ అందగా ఉంటూ మీకు దగ్గరగా ఉంటూ నేను కోరుకున్నది ఒక్కటే, దర్శికి అభివృద్ధి చేయడం ఒక పదం అయితే, దర్శిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మహిళలు ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలని ఒక సంకల్పంతో నేను ముందుకెళ్తా ఉన్నటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాను. ఇవాళ మీరు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఏ పథకమైనా సరే ప్రతి ఒక్కరికి అందజేస్తూ, ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ, ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉంటూ నేను ముందుకు దూసుకెళ్తూ ఉన్నాను. మరి ఇలాంటి తరుణంలో నాకు రోజు రోజు అవమానాలు అనేది మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను ఒకసారి చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా 2020లో ఒక మాట చెప్పాను, మనందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం. నేను తప్పులు లెక్క పెడుతున్నాను, మీరు చేస్తూ ఉండండి తప్పులు నేను లెక్క పెడుతూ ఉంటానని చెప్పాను. ఇవాళ 1.5 సంవత్సరం చెప్తున్నాను, మీ తప్పులు కూడా 100 తప్పులు చేయడం పూర్తయింది. శిశుపాలులాగా మీరు 100 తప్పులు చేసి 101 తప్పు కూడా మనం చేశారు, దాన్ని నేను సహించనని చెప్పి కూడా నేను ఇక మీదట ఒక విషయం చెప్పేస్తున్నాను. నాకు అవమానం జరిగితే మీ అందరికీ అవమానం జరిగినట్టే. దీన్ని సహించడానికి మనం వీలు లేదు. రేపటి నుంచి ఏదో అవుతుందని చెప్పుకోవాలని నేను చెప్తూ ఉన్నాను. దీంతోపాటు కొంత వాస్తవాలు కూడా మీ దగ్గర ఉంచదలుచుకున్నాను. ఈ 2.5 సంవత్సరంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పదవులు ఏదైతే ఇచ్చామో, ముఖ్యంగా మనం పోటీ చేసి గెలిచిన చూస్తే దాదాపు కొంతమంది చెప్తూ ఉంటారు ఒక సామాజిక వర్గానికి మాకు నష్టం జరిగింది ఎమ్మెల్యే. ఒకసారి ట్రై చేసి వినండి 2 నిమిషాలు. 5 డిప్యూటీసీలుగా వస్తే మన 5 మండలాలకి 3 రెడ్లకు ఇచ్చాను, బీసీలకు లేదు, ఎస్సీలకు 2 ఇచ్చాను.
దీంట్లో న్యాయం చేశానా లేదా అడుగుతున్నాను. ఎంపీపీలు ఐదు ఉంటే రెండు రెడ్లకు ఇచ్చాను, రెండు బీసీలకు ఇచ్చాను, ఒకటి ఎస్సీలకు ఇచ్చాను. దీంట్లో న్యాయం జరిగిందా లేదా అని అడుగుతున్నాను. వైస్ ఎంపీపీలు మనకు పది వస్తే పదిలో ఏడు వస్తాయి ఓసీలకి. ఓసీల్లో రెడ్లకు వచ్చేసినారు, ఐదు ఇచ్చా ఏడు ఇచ్చాను, పదిలో ఏడు రెడ్లకు ఇచ్చాను వైస్ ఎంపీపీలు. మిగిలిన వాళ్ళకి ఒకటి చౌదరికి, ఒకటి వచ్చేసి నాయులకు ఇవ్వడం జరిగింది. మరి ఎంపీటీసీలు మనకు 73 ఉంటే దాంట్లో 31 వస్తే ఆ 31లో మీరు చూస్తే రెడ్లకు 16 ఇచ్చాము. అంటే ఓసీల్లో 31 ఉంటే దాంట్లో 16 రెడ్లకు ఇచ్చాము, తర్వాత చౌదర్లకి 11 ఇచ్చాము, బలితలకి అంటే నాయుళ్ళు అని అంటారు ఇక్కడ వాళ్ళకి 4 మాత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసేటువంటి సర్పంచులు చూస్తే మనకు 94 సర్పంచుల్లో ఓసీలకు వచ్చి 45 ఇవ్వగలిగాం, అంటే 50% రిజర్వేషన్ మీ అందరికీ తెలుసు. దాంట్లో మొత్తం 45 ఓసీలకు మనం సర్పంచులుగా ఇస్తే దాంట్లో 23 అంటే ఓసీలకి 50% దాంట్లో రెడ్లకు ఇవ్వడం జరిగింది, 17 చౌదరులకు ఇవ్వడం జరిగింది, 6 మాత్రమే నాయులకి బలిజలకు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా సభాముఖంగా చెప్తున్నాను. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, రెడ్లకు న్యాయం జరిగిందా దర్శనం అని చెప్పి మనం అడుగుతున్నాను. ఈ విషయం రెడ్లు మన రెడ్డి సోదరులు కూడా ఒప్పుకుంటున్నారు. కాకపోతే కేవలం ఒక వ్యక్తికో నలుగురు వ్యక్తులకో కేవలం వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం మాకు న్యాయం జరగలేదని చెప్పేసి అమరావతి వరకు పరిగెత్తుకెళ్ళి ఆ కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది. కానీ వాస్తవాలు మాది మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, ఇది ఎవరైనా కూడా పరీక్షించుకోవచ్చు. ఈరోజు రెడ్లలో 90% నా సైడ్ ఉన్నారు, వాళ్ళు నాతోనే తిరుగుతున్నారు. రోజు రోజు ఏర్పాటు చేసి ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. కేవలం ఎక్కడో మండలంలో 5-6 మంది రావట్లేదంటే నేను వాళ్ళకు కూడా చాలాసార్లు చెప్పాను, మీరు అందరు రండి మా దగ్గర పనులు చేయించుకోండి అని. కానీ కొంతమంది రానివ్వడం మూలాన వాళ్ళు రాలేదు, కానీ వాళ్ళందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. నేను ఒక్కడే చెప్తున్నాను, మనందరం కలిసికట్టుగా ఉంటే దరిశ అనేది వైసీపీకి ఎప్పుడు ఇప్పుడే కాదు, రానున్న 20 సంవత్సరాల వరకు కూడా మనమే గెలుస్తామని చెప్పి కూడా నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. దానికి కారణం ఏంటంటే ఇవాళ గడప గడపకి మనం తిరుగుతూ ఉంటే దాదాపు 79 సచివాలయాల పరిధిలో 15 నిన్న కంప్లీట్ చేశాను. ఈ 15 తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటా ఉన్నారు. నేను ఒళ్ళు దాచుకోకుండా ప్రతి గ్రామం తిరుగుతూ వాళ్ళతోనే భోజనం చేస్తూ వాళ్ళతోనే పడుకుంటూ అక్కడే ఉంటూ నేను ఆ కార్యక్రమం చేస్తుంటే నా మీద ఇంత బురద దొరుకుతూ ఉంటే మీరు సహిస్తారని చెప్పి వాళ్ళు నాకు అవమానం జరిగితే మీకు అవమానం జరిగినట్టే కాదని మీ అందరూ అనుకుంటున్నాను. ఇలాంటి సమయంలో రానున్న రోజులు మనం ఏమి చేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా ఆలోచించాలి. నిన్నటికి నిన్న నేను ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేశాను. సర్చిలో ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇల్లు కట్టుకోలేదు. అలాంటిది మీతో ఉండాలి, మీతో కూర్చొని ఫోన్ చేయాలి, మీతో కూర్చొని మాట్లాడాలని చెప్పి ఒక మంచి వసతి కావాలని చెప్పి నేను ఇల్లు కట్టుకుంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారు, దానికి కూడా పోటీలు పడతారు పేపర్లు. అది చర్చలు ఏమిటో అవుతుంది, చివరికి ఎలా ఉందంటే ఎవరు ఇల్లు ఇంత బాగుంది, ఎవరు ఎంత భోజనం పెట్టారని కూడా అడుగుతున్నా అంటే రాజకీయం దరిశిలో ఇంత నీచానికి దిగుతానుందని చెప్పి కూడా నేను ఇది ప్రజల్లో కాదు కేవలం కొన్ని వ్యక్తుల్లో మాత్రమే వాళ్ళ గురులో చెడిపోయాయి కాబట్టి ఇలా జరుగుతుందని చెప్పి కూడా నేను చేస్తున్నాను. ఇవాళ నా వ్యక్తుల్లో ఇంట్లో నుంచి వ్యక్తుల్లో ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వకపోవడం గురించి లేదా ఎమ్మెల్యే ఉన్నప్పుడు దశలో పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టడం ఏంటి, వ్యక్తులు వేసినప్పుడు ఎమ్మెల్యేకి ఆయనకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఏది అని చెప్పి కూడా మీరు ఎప్పుడు కూడా నేను ప్రశ్నించలేదు, మీరు ప్రశ్నించలేదు. దానికి కారణం ఒక్కటే, చూద్దాం 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 తెలుసుకుంటారు తెలుసుకుంటారు అని చెప్పి మాత్రమే నేను ఉన్నాను తప్ప ఇలాంటి చర్యకి ప్రతిచర్య చేయాలంటే ఒక ఎమ్మెల్యేగా ఒక మద్దతు వేణుగోపాల్గా 5 నిమిషాలు సరిపోదు నాకు చేయగలను. కాకపోతే సహనం నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను సహిస్తూ వచ్చాను.
ఈ 3.5 సంవత్సరాల్లో మంచిగా ఒక రోజు నిద్రపోలేదంటే కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మీ కళ్ళ ముందు జరిగినటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా. అలాంటి వ్యక్తిని మీరు 2009లో నేను ఎవరిని కూడా ఎవరి దగ్గర కూడా లాక్కోలేదు పీక్కోలేదు. నేనే శరణ్యం అని చెప్పి అందరూ కూడా కలిసి నన్ను పిలిచి నన్ను బలవంతం పెట్టి నేను వచ్చి దర్శనంలో పోటీ చేశాను తప్ప ఎవరికి కావాల్సిందో ఎవరికి రావాల్సిందో నేను ఎప్పుడు అడ్డుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకం పెట్టుకుని నువ్వు రా నువ్వు వచ్చి నువ్వు పోటీ చేస్తే బాగుంటుందని చెప్తే నేను వచ్చాను తప్ప వేరే ఉద్దేశంతో రాలేదు. నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద నమ్మకం ఉన్నంత వరకు నేను తప్పనిసరిగా ఇక్కడ ఉంటాను. ఆయనకి నమ్మకం లేకపోతే మద్దతుగా మీ దగ్గర ఉంటాను తప్ప వదిలిపెట్టని చెప్తాను. నాకు చదవడం అవసరం లేదు, చదవడం గొప్పగా నాకు ప్రపంచంలో అన్ని చూసి వచ్చాను ఇక్కడ దర్శకి. మరి ఎందుకు వచ్చాను ఆయన కూడా మీరు అర్థం చేసుకోవాలి. నేను బ్రతికిన ప్రతికి నేను చూసిన డబ్బుకి నా హోదాకి చూస్తే ఇవాళ దర్శకులు ఒక సామాన్య మానవుడిగా మీతో కలిసి అందరితో కలిసి తిరుగుతూ ఒక ఎస్సీఎల్ లేదు ఒక బీసీఎల్ లేదు ఒక ఎస్టీఎల్ లేదు అందరినీ సమానంగా నేను చూసుకుంటూ వాళ్ళ దర్శిని ఒక ఎవరో ముందుకు తీసుకెళ్తున్నాను. దర్శిని అభివృద్ధి చేయాలని చెప్పి నేను ముందుకు వెళ్తా ఉంటే దానికి ప్రతిరోజు అటెండ్ చేస్తున్నటువంటి కార్యక్రమం మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అభివృద్ధి పదాన్ని చూస్తే దర్శిలో నేను వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందా లేదని చెప్పి మీరు అందరినీ అడుగుతా ఉన్నాను. ఎప్పుడో లేని డిగ్రీ కాలేజీ దర్శనం తెచ్చాను, ఎప్పుడో లేని దర్శి చుట్టూ రోడ్డు నేను తీసుకొచ్చాను, ఎప్పుడో లేని మొగలిగుండ రిజర్వాయర్ నేను తీసుకొచ్చాను. మరి ఇవాళ నేను చేసినట్టు అంతా చేస్తే అంతా ఉండి పెట్టిన తర్వాత ఒక రొచ్చి తిందామంటే మీరు ఒప్పుకుంటారని చెప్తున్నాను. మరి ఇలాంటి సమస్యల్లో ఇంకా చాలా చెప్పాలనుంది కానీ మిమ్మల్ని కలిపే ఉద్దేశం లేక నేను ఆ సమస్యని అన్ని ఒకటి మాత్రం చెప్తున్నాను. సమయం దగ్గరకు వచ్చింది, మీరు కూడా మీ బాధ్యతను చూసుకోవాలని చెప్పి కూడా మీరు కూడా మీ బాధ్యత నిర్వహించాలని చెప్పి కూడా నేను ఒకసారి మా ఒకసారి కోరుకుంటూ నేను మీకోసం ఎంత దూరంగా అయినా సరే నడవడం కోసం సిద్ధంగా చెప్తూ ఇంకా ఇప్పటికే మీకు తెలుసు నేను ఒక మాట చెప్తే తప్పకుండా మాట కోసం ఎంత దూరం పోతానని చెప్పి కూడా నేను ఎంతో చెప్తాను. అది మూడు ఎంపీ విషయం కానివ్వండి సర్పంచ్ విషయం కానివ్వండి ఏదైనా సరే ఎంత దూరం మీద సరే నేను అనుకుని సాధించడానికి కష్టపడతాను. నేను చెడైనా సరే నేను చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉంటాను చెప్పుకుని మరొకసారి నేను హామీ ఇస్తూ మీరు కూడా నాకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరి దర్శిని రాను రోజుల్లో వైసీపీకి సంచుకోటగా నేను నా వంతు కృషి చేస్తానని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.